కరోనా మన మధ్యకు వచ్చి సరిగ్గా ఏడాది గడుస్తోంది. తన ప్రభావంతో యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోరలు తాచిన రాకాశిలా తన ప్రతాపాన్ని చూపించింది. చిన్న పెద్ద, ఉన్నోళ్ళు పేదోళ్ళు అనే తేడా లేకుండా అందరిపై విషం కక్కింది. ఎంతో మంది ప్రాణాలను బలికొంది. కరోనా అంటే ప్రపంచ దేశాలనే భయపడేలా చేసింది. కరోనా లాక్డౌన్, జనతా కర్ఫ్యూ సమయంలో జరిగిన కొన్ని సరదా సన్నివేశాలు మీకోసం. సరిగ్గా ఏడాది క్రితం దేశంలో కరోనా అప్పుడప్పుడే కాలుమోపి భారత్పై తన ప్రభావాన్ని చూపడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తరుణం. ప్రాంతానికి తగ్గట్టు రూపాలు మార్చుకునే ఆ మాయకారి మహమ్మారిని ఎలా అడ్డుకోవాలో ఎవరికీ తెలియదు. కరోనా సోకినా దానికి ఏ మందులు వాడాలో, వచ్చిన వారికి ఏ వైద్యం అందించాలనే దానిపై ఎవరికీ అవగాహన లేదు. ప్రభుత్వాలు సైతం తలలు పట్టుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సంకల్పించిన ప్రధాని మోదీ గతేడాది మార్చి 20న మీడియా ముందుకు వచ్చారు. మార్చి 22న అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మోదీ పిలుపునందుకున్న దేశ ప్రజానీకం అందుకు అనుగుణంగానే స్పందించింది. దేశానికి తాళమేసినట్లు ఒక్కరు కూడా ఇళ్లలోంచి బయటకు రాలేదు. ఖాళీ రోడ్లు, మూసిన దుకాణాలు, ఎటు చూసినా నిర్మానుష్యం. ఇదంతా సాయంత్రం వరకేనండోయ్, అప్పుడే మొదలైంది అసలు కథ. కరోనాను తరిమి కొట్టాలంటే దేశ ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా చప్పట్లతో కరోనాని దేశం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపు మేరకు సాయంత్రం ఎవరికి తగ్గట్లు వాళ్లు చప్పట్లు కొట్టసాగారు. కొంతమంది ఇంట్లోని ప్లేట్లు, గిన్నెలు, ఇనుప డబ్బాలను వారికి ఏం దొరికితే దానితో రచ్చరచ్చ చేశారు. అది అప్పటి వరకు మంచిగానే ఉన్నా తరువాత చూసిన జనం పగలబడి నవ్వుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూ వచ్చింది. దీంతో జనతా కర్ఫ్యూ విధించారు. రోడ్లపై ఎవ్వరూ బయటకు రావద్దని అటు ప్రభుత్వాలు, ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరిలో మాత్రం మార్పు రాలేదు. మాకెందుకు కరోనా వస్తుందని రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత చెప్పినా ఎవరో ఒకళ్ళు రోడ్లపైకి రావడంతో ఇక పోలీసులు వాళ్ల లాఠీలకు పని చెప్పారు. దొరికినోళ్లని దొరికిన చోట వీరబాధుడు బాదారు. కొంచెం చెప్పడానికి కష్టంగానే ఉన్నా ఆ తర్వాత చూడడానికి ఎంతో మజాగా అనిపించింది. ఇంకా కొందరైతే ఏదో యుద్ధం చేస్తున్నట్లే గో బ్యాక్ కరోనా, గో బ్యాక్ కరోనా అంటూ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతటితో ఆగకుండా కరోనాపై చేసిన జోకులు, కరోనాపై వేసిన పంచులు లాక్డౌన్ లో ప్రజలను ఎంతగానో అలరించాయి. ఏదేమైనా కరోనా మన దగ్గరకు వచ్చి ఏడాది గడుస్తుంది. దానితో జీవించడం కూడా నేర్చుకున్నాం. త్వరలోనే కరోనా పూర్తిగా అంతమైపోవాలని మనము కోరుకుందాం.